జోబు గారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నాకు అర్థం కాంది ఒక చిన్న లింక్ అసలు మీ ప్రభుత్వం అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడానికి దళితుల మీద దాడులు జరుగుతుంది అనడానికి ఈ రెండింటికి లింక్ ఏంటి దీని మీద వర్ల రామయ్య గారు ఎందుకు ఈ రెండింటిని లింక్ చేస్తున్నారు మీరు అన్నారు ఇప్పుడు భయపడుతున్నారు అనేది ఎందుకంటే అంబేద్కర్ గారు అనేది ఒక్క దళిత కులానికే కాదండి యావత్ దేశానికి యావత్ అందరికీ కూడా ఒక నిజంగా ఆయన ఒక పెద్ద గురువు ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాత ఆయన అందరూ ఆరాధించే దైవమే ఎందుకు దీనికి దానికి లింకులు పెడుతున్నారు నిజంగా దళితుల మీద ఒకవేళ అన్యాయం జరిగితే పోరాటంలో తప్పేం లేదు కానీ ఎందుకు వీటన్నింటినీ కలుపుతున్నారు వాళ్లకు రాబోయే రోజులలో ఇంకా నూకలు చెల్లుబాటు అయినాయండి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో దళితులను ఓసీలను సపరేట్ చేసి వ్యవహరించాలన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడికి మొదటి నుండి ఉన్నదే కులాల వివక్ష ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చాడో 2006 నుండి 2096 నుండి కులాల వివక్ష తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు కులాలన్నిటిని కలిపి మాలలను మాదిగలను విడదీసింది చంద్రబాబు నాయుడే కాపులను బీసీలో చేరుస్తానని రకరకాల వాగ్దానాలు బీసీలో ఉన్న అన్ని కులాలను ఆశ చూపించేసి కుల అహంకారానికి నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు కాదు కదా ఆడిపైన చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఈ ప్రపంచంలో లేడని సొంతం పిల్లనిచ్చిన మామే చెప్పిన తర్వాత ఇంకా ప్రజలను మీరు ఎలా మభ్య పెట్టగలుగుతారు ఈరోజు కూడా మేము ఈ ఇష్యూ తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామను ఎలా వెన్నుపోటు పొడిచి రాజకీయం చేస్తున్నాడో ఎలా జనాలను మోసం చేస్తున్నాడో అవన్నీ మేము కులంక్షంగా చెప్పగలుగుతాం 29 సార్లు విదేశాలకు వెళ్ళి బస్తాలు సొంత ఫ్లైట్లో తీసుకెళ్ళి నువ్వు డబ్బు ఎక్కడ పెట్టుకొచ్చావు రాష్ట్రానికి ఏం మేలు చేశావు 5 సంవత్సరాలు రాజధాని కడుతున్నానని జనాలను గ్రాఫిక్స్తో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇలా చంద్రబాబు నాయుడికి వంతలు పలుకుతున్నారు ఈ పనికి మాల కుక్కలనాలి అసలు వీళ్ళని మాగులుగా మనుషులు అనకూడదు కానీ మీడియా ముందు మేము అట మాట్లాడడం తప్పు కాకపోతే ఏంటంటే వాళ్ళని ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంతోషంగా ఉన్నారు 52 కులాలకు ఒక కార్పొరేషన్ వేసి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ వేసి వాళ్ళు బ్రహ్మాండమైన పరిపాలనకి తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవాస్వాలు చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఈ వర్ల రామయ్య రాబోయే రోజులలో వర్ల రామయ్యను విజయవాడ కాదు కృష్ణా జిల్లా కాదు ఆంధ్రలో ఎక్కడ తిరిగినా తరిమి తరిమి కొడతామని మా ఎస్సీల తరఫున మేము ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాం రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు ఎవరికైనా అన్యాయం జరిగిందనుకుంటే నువ్వు వచ్చి చెప్పు దానికైనా మేము పరిష్కరించకపోతే మాది తప్పు నువ్వు ప్రతిదానికి సవాలు ఇస్తావు నీకు ఆడ మీడియా ఉందని నీకు సొంత ఆఫీసులోకి వెళ్ళి గంటల తరబడి మీడియాలో మాట్లాడుతున్నావు సిగ్గులేదా నీకు వర్ల రామయ్య నువ్వు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు టీడీపీలో పనిచేశావు ఏం పదవి ఇచ్చారయ్యా నీకు ఏం పదవి ఇచ్చారు మొన్న ఊడిపోయేటప్పుడు ఒక 6 నెలల ముందు ఒక ఆర్టీసీ చైర్మన్కి ఇచ్చారు అది కూడా పనికిరాదని చెప్పాడు ఇచ్చిన 3వ రోజే నువ్వు ఎప్పుడైతే దళితుల్ని తిట్టావో అటువంటి వ్యక్తి వర్ల రామయ్య నువ్వు మాట్లాడే హక్కే లేదు నీకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి